ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మొత్తంలో గ్రేటెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ విలన్ గురించి. గత 10 సంవత్సరాల్లో మార్వెల్ దాదాపు 20 సినిమాలు రిలీజ్ చేసింది. ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఫ్రాంచైజీ ఎంసీయు. ఇందులో మనం ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్ ఇలా ఎంతో మంది సూపర్ హీరోలను చూసాం. కానీ అవెంజర్స్ సిరీస్లో వచ్చిన ఇన్ఫినిటీ వార్ సినిమాలో వీళ్ళందరికంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది థానోస్. ఈ క్యారెక్టర్ యూనివర్స్ మొత్తానికి డిక్టేటర్ లాంటోడు. ఈ విశ్వంలో ఉన్న జీవరాశిలో సగం మందిని ఒక్క చిటికలో చంపిన రాక్షసుడు. సూపర్ హీరోలను కూడా చెమట పట్టకుండా చంపే అల్టిమేట్ సూపర్ విలన్, వన్ అండ్ ఓన్లీ థానోస్. జనరల్గా సినిమా అంటే హీరోని ఫాలో అవ్వాలి, కానీ ఈ విలన్తో పనేంటి అనుకోవచ్చు. అసలు కథలో యాంటాగనిస్ట్ లేకపోతే ప్రొటాగనిస్ట్కి వాల్యూ ఉండదు. బహుశా డీసీ జోకర్ తర్వాత మళ్ళీ ఒక విలన్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవడం థానోస్తోనే మొదలైంది. మార్వెల్ సినిమాల్లో విలన్స్ వీక్గా ఉంటారు అన్న నోషన్ని ఫస్ట్ టైం థానోస్ క్యారెక్టర్ బ్రేక్ చేసింది. సో ఫిల్మ్ లవర్స్, ఈ వీడియోలో సూపర్ విలన్ థానోస్ క్యారెక్టరైజేషన్ గురించి, ఆ పాత్రలో ఉన్న హిడెన్ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాం. సూపర్ హీరో సినిమాల్లోనూ ఫ్యాంటసీ కథల్లోనూ ఒక కామన్ థీమ్ ఉంటుంది. ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఒక విలన్ వస్తాడు. ఆ విలన్ను ఓడించడానికి, ప్రజల్ని కాపాడడానికి ఒక సూపర్ హీరో వస్తాడు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది మనం చాలా సినిమాల్లో చూసే టెంప్లేట్. డైరెక్ట్గా రిలేట్ అవ్వకపోవచ్చు, కానీ ఈ టైప్ ఆఫ్ కథలకు మూలాలు మనకి మైథాలజీలో కనిపిస్తాయి. గ్రీక్ మైథాలజీ అయినా, రోమన్ హిందూ మైథాలజీ అయినా, చాలా వరకు ఈ హీరో అండ్ విలన్ అనే కాన్ఫ్లిక్ట్ మీద నడుస్తాయి. సపోజ్ రిలీజియస్ బిలీఫ్ని పక్కన పెట్టి ఒక మైథాలజీ స్టోరీలో ఆలోచిస్తే, మన హిందూ మైథాలజీలో కూడా హీరో వర్సెస్ విలన్ స్టోరీలు చాలా కనిపిస్తాయి. సపోజ్ రావణాసుడు క్యారెక్టర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆ పాత్రలో ఉండే కాంప్లెక్సిటీ, మోటివేషన్ వల్ల ఇప్పటికీ కొత్త కథల్ని, పుస్తకాలని మనం రావణాసుడి మీద వింటున్నాం. అందుకే హిందూ మైథాలజీలో ఈ క్యారెక్టర్ ఒక ఫ్యాసినేటింగ్ విలన్ అయ్యాడు. మిగిలిన మార్వెల్ సూపర్ హీరో విలన్స్కి థానోస్కి ఉన్న తేడా కూడా ఇదే. ఈ థానోస్ పాత్రలో మనకి కరెక్ట్ మోటివేషన్ కనిపిస్తుంది. లైఫ్ సైకిల్లో ఉండే డిస్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ని థానోస్ చాలా బలంగా నమ్ముతాడు. ఈ యూనివర్స్లో బ్యాలెన్స్ ఉండాలంటే సగం మంది తగ్గిపోవాలి అనుకుంటాడు. దానికోసమే మొత్తం కథను నడిపిస్తాడు. సో ఇప్పుడు అసలు థానోస్ బ్యాక్ స్టోరీ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఎంసీయూ సినిమాల్లో ఈ సూపర్ విలన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడో, ఏ సినిమాల్లో ఉన్నాడో ఇప్పుడు చూద్దాం. సో ఇన్ఫినిటీ వార్ సినిమా చూడని వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్. థానోస్ టైటాన్ అనే గ్రహం మీద పుడతాడు. చిన్నప్పుడే థానోస్కి డీవియంట్ సిండ్రోమ్ అనే జబ్బు ఉంటుంది. అందుకే పర్పుల్ స్కిన్తో, మ్యూటేటెడ్ బాడీతో ఉంటాడు. ఎంసీయు కామిక్స్లో చూపించిన దాన్ని బట్టి థానోస్ గ్రహం మీద ఉన్న వాళ్ళు చాలామంది చనిపోతారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత థానోస్ పాపులేషన్ తక్కువ ఉంటే అందరికీ బతికే అవకాశం ఉంటుందనే నమ్మకానికి వస్తాడు. అందుకే యూనివర్స్లో సగం మంది చనిపోతే మిగిలిన వాళ్ళు హాయిగా బతకొచ్చు అనుకుంటాడు. నిజానికి థానోస్ తనని తాను యూనివర్స్ని కాపాడే సేవియర్ని అన్న ఫీలింగ్లో ఉంటాడు. థానోస్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన సినిమా 2012లో వచ్చిన ది అవెంజర్స్. టైటిల్స్ చివర ఈస్టర్ ఎగ్స్లో కొన్ని సెకండ్లు థానోస్ కనిపిస్తాడు. ఈ సినిమాలో భూమి మీద ఉన్న స్పేస్ స్టోన్ కోసం లోకీని పంపుతాడు. కానీ లోకీ అవెంజర్స్ చేతిలో ఓడిపోతాడు. తర్వాత మళ్ళీ 2014లో వచ్చిన గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ సినిమాలో థానోస్ మళ్ళీ కనిపిస్తాడు. పవర్ స్టోన్ కోసం రోనన్తో చేతులు కలుపుతాడు. ఆ స్టోన్ కోసం తన ఇద్దరు కూతుర్ని కూడా పంపుతాడు. కానీ చివరికి తన డాటర్స్ ఇద్దరు థానోస్ని మోసం చేస్తారు. ఇంకా వేరే వాళ్ళని నమ్మితే లాభం లేదని ఈసారి డైరెక్ట్గా థానోసే రంగంలోకి దిగుతాడు. ఈ సీన్ 2015లో వచ్చిన అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో ఈస్టర్ ఎగ్స్లో కనిపిస్తుంది. టైటిల్స్ మధ్యలో థానోస్ ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం స్వయంగా గేమ్లోకి వస్తానని చెప్తాడు. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకి థార్ రాగ్నారాక్ సినిమా ఎండింగ్లో థానోస్ కనిపిస్తాడు. నెక్స్ట్ ఇన్ఫినిటీ వార్లో మనం చూసేది థానోస్ ఫుల్ లెంగ్త్ షో. అసలు ఇప్పుడు థానోస్ క్యారెక్టర్లో ఉండే గ్రేట్నెస్ ఏంటో, హిడెన్ ఫిలాసఫీ ఏంటో చూద్దాం. జనరల్గా సూపర్ హీరో సినిమాల్లో విలన్లు ఎప్పుడూ ఒకే మూడ్లో ఉంటారు. వాళ్ళ యాక్షన్స్కి బలమైన మోటివేషన్ ఉండదు. బలంగా, క్రూయల్గా ఉండడం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత ఎవరికి విలన్ క్యారెక్టర్ అంతగా గుర్తుండదు. కానీ థానోస్ స్టైల్ వేరు. ఇన్ఫినిటీ వార్ సినిమాలో ఎంతమంది సూపర్ హీరోలు ఉన్నా సరే, సినిమా అయిపోయాక అందరికీ గుర్తుండిపోయేది థానోస్ క్యారెక్టర్ ఒకటే. ఒక ఐకానిక్ స్టేటస్ తీసుకొచ్చిన విలన్ క్యారెక్టర్ థానోస్. మార్వెల్ సినిమాల్లో ఫస్ట్ టైం ఒక విలన్ సూపర్ హీరోల్ని డామినేట్ చేసి ఆడియన్స్ మీద ఇంపాక్ట్ చూపించాడు. సో ఇంత కల్ట్ స్టేటస్ రావడానికి థానోస్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1, విలన్ విత్ మోటివేషన్. ఒక కథలో క్యారెక్టర్ యాక్షన్స్ వెనక కరెక్ట్ మోటివేషన్ ఉండాలి. అప్పుడే ఆడియన్స్ కన్విన్స్ అవుతారు. ఈ మోటివేషన్ అనేది సర్ఫేస్ లెవెల్లో కాకుండా డీప్గా ఉంటే క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. థానోస్ ఈ యూనివర్స్లో ఉన్న హాఫ్ పాపులేషన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది పవర్ గురించో, డబ్బు గురించో, లేదా డిక్టేటర్షిప్ గురించో చేసింది కాదు. ఇంకా చెప్పాలంటే థానోస్ మోటివేషన్ ప్రపంచంలో ఉన్న అందరినీ బాగు చేయాలి అని. దానికోసం అతను ఎంచుకున్న మార్గం పాపులేషన్ని ఒకేసారి సగానికి తగ్గించడం.
అలా అని చెప్పి ఇదేమీ పెద్ద నోబెల్ కాజ్ కాదు, ఒక నైలిస్టిక్ అండ్ డిస్ట్రక్టివ్ థింకింగ్. కానీ రెగ్యులర్ విలన్స్లా కాకుండా థానోస్కున్న ఈ స్పెషల్ స్ట్రాంగ్ మోటివేషన్ వల్ల ఆడియన్స్గా మనం అతన్ని సీరియస్గా తీసుకుంటాం. థానోస్ క్యారెక్టర్ సెల్ఫ్లెస్గా ఒక పెద్ద పర్పస్ కోసం పనిచేస్తూ ఉంటాడు. మామూలుగా అయితే 6 ఇన్ఫినిటీ స్టోన్స్ దొరికితే ఏ విలనైనా సరే యూనివర్స్ మొత్తాన్ని రూల్ చేయాలి అనుకుంటాడు. కానీ థానోస్కి పవర్ మీద వెల్త్ మీద ఆశ లేదు. సింపుల్గా చెప్పాలి అంటే థానోస్ ఈజ్ ద మోస్ట్ సెల్ఫ్లెస్ అండ్ సిన్సియర్ విలన్. ఒక హీరో క్యారెక్టర్కు ఉండే బ్యాక్ స్టోరీ, మోటివేషన్ థానోస్ పాత్రకు ఉంటాయి. ఇవన్నీ ఆ క్యారెక్టర్ మీద ఎంపతి చూపించేలా చేస్తాయి. పైకి ఎంత విధ్వంసం చేసినా థానోస్లోని హ్యూమన్ యాంగిల్కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. దానికి క్యారెక్టర్ మోటివేషన్ మెయిన్ రీజన్. 2, విలన్ విత్ హార్ట్. థానోస్ క్యారెక్టర్ పైకి ఎమోషన్స్, సెంటిమెంట్స్ లేనట్టుంటాడు. కానీ అతనికున్న ఒకే ఒక వీక్నెస్, కూతురు గమోరా. వీక్నెస్ అనే కంటే థానోస్లోని మోస్ట్ ఎమోషనల్ సైడ్ అనొచ్చు. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ సినిమాల్లో థానోస్కి తన కూతురికి ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత ఇన్ఫినిటీ వార్ సినిమాలో సోల్ స్టోన్ పొందాలంటే థానోస్ తాను ప్రేమించేదాన్ని వదులుకోవాలి. అతనికి కూతురు గమోరా తప్ప ఇంకెవరి మీద అఫెక్షన్ ఉండదు. ఈ సీన్లో మనకి థానోస్లో ఉన్న హ్యూమన్ యాంగిల్ కనిపిస్తుంది. ఇన్ఫినిటీ వార్లోని కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ థానోస్ తన కూతుర్ని ఎంత కేర్ చేస్తాడో చూపిస్తాయి. గమోరా తనని మోసం చేసినా చివరికి చంపాలనుకున్నా సరే థానోస్ కూతుర్ని ఏమీ అనడు. వేరే ఆప్షన్ లేనప్పుడు మాత్రమే సోల్ స్టోన్ కోసం కూతుర్ని వదులుకుంటాడు. థానోస్కి ఎమోషన్స్ కంటే అంబిషన్ ఎక్కువ. సో హీఈస్ అ విలన్ బట్ విత్ హార్ట్. 3, విలన్ విత్ ఎ ప్లాన్. సగం ప్రపంచాన్ని మాయం చేయాలంటే మాటలు కాదు, దీని వెనక పెద్ద మాస్టర్ ప్లానే ఉండాలి. ఎంసీయూలో రిలీజ్ అయిన ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో ఈ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన కనెక్షన్స్ ఉంటాయి. అసలు ఒక రకంగా అవెంజర్స్ ఫామ్ అవడానికి కారణం కూడా థానోసే. స్క్రీన్ రేటింగ్లో ఒక సాలిడ్ రూల్ ఏంటంటే క్యారెక్టర్స్ తమకు కావాల్సిన దానికోసం అడ్డంకుల్ని, మిగిలిన పాత్రల్ని ఎదుర్కోవాలి. అందులోనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ నుండే డ్రామా, యాక్షన్ పుడతాయి. థానోస్ ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం ఎప్పటి నుండో ట్రై చేస్తూ ఉంటాడు, చివరికి తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఇన్ఫినిటీ వార్ సినిమాలో మొదటి నుండి థానోస్కి బిల్డప్ ఎక్కువ ఉంటుంది. సూపర్ హీరోలు అందరూ కూడా ఈ సూపర్ విలన్ గురించి మాట్లాడుకుంటారు. థానోస్ ఈజ్ కమింగ్ అనే ఫ్రేజ్ ప్రతి సీన్లో ఒక రకమైన టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. మీరు గమనిస్తే థానోస్కున్న ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ కొన్ని సీన్స్లో బాగా ఎలివేట్ అయింది. థానోస్ క్యారెక్టర్ సోల్ స్టోన్ కోసం వచ్చినప్పుడు గమోరా థానోస్ని చంపుతుంది. కానీ ఆ సెటప్ మొత్తం థానోస్ రియాలిటీ స్టోన్తో చేసిన మాయ. తాను అక్వైర్ చేసుకున్న స్టోన్స్ని తన నెక్స్ట్ మిషన్ కోసం థానోస్ ఉపయోగిస్తూ ఉంటాడు. అంతమంది సూపర్ హీరోలను ఎదిరించాలంటే థానోస్ దగ్గర పక్కా ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ ఉండాలి. సో థానోస్ ఈజ్ అ సూపర్ విలన్ విత్ సుప్రీం ప్లానింగ్. 4, విలన్ విత్ వాల్యూస్. డెఫినేషన్ పరంగా, మొరాలిటీ పరంగా చూస్తే థానోస్ చాలా చెడ్డోడు. కానీ అతనిలో విలన్స్లో మనం ఎప్పుడు చూడని కొన్ని నోబెల్ క్వాలిటీస్ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది హీ రెస్పెక్ట్స్ బ్రేవరీ అండ్ హానెస్టీ. ఇన్ఫినిటీ వార్ సినిమాలో ఎక్కడ సూపర్ హీరోలను చంపాలి అనే ఆలోచన థానోస్కు ఉండదు. అందుకే మీరు గమనిస్తే థానోస్ తన డిఫెన్స్ కోసం లేదా స్టోన్స్ కోసం ఫైట్ చేస్తాడే కానీ ర్యాండమ్గా ఎవరితోనూ పెట్టుకోడు. అంతేకాకుండా థానోస్ ఒక సీన్లో ఐరన్ మ్యాన్తో ఇలా అంటాడు, యూ హ్యావ్ మై రెస్పెక్ట్ స్టార్క్ అని. ఇంకో సీన్లో గార్డియన్స్లో ఒకడైన పీటర్ క్విల్తో కూడా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు. ఇలాంటి క్వాలిటీస్ థానోస్ని రెగ్యులర్ విలన్ క్యారెక్టర్స్ నుండి వేరు చేస్తాయి. జెన్యున్ బ్రేవ్ పీపుల్ని థానోస్ ఎప్పుడు తక్కువ చేయడు, వాళ్ళ మీద రెస్పెక్ట్ చూపిస్తాడు. 6 ఇన్ఫినిటీ స్టోన్స్ దొరికాక థానోస్ కావాలనుకుంటే అవెంజర్స్ అందరినీ చంపచ్చు, కానీ కేవలం తన మిషన్ని మాత్రమే పూర్తి చేస్తాడు. అందుకే హీఈస్ ద విలన్ విత్ వాల్యూస్. 5, విలన్ హూ విన్స్ అండ్ డిజర్వ్స్ టు విన్. ఇప్పుడు అసలు ఇన్ఫినిటీ వార్లోని షాకింగ్ ఎండింగ్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా సినిమాల్లో హీరో గెలిస్తే సాటిస్ఫై అవుతాం, కానీ ఇన్ఫినిటీ వార్లో విలన్ గెలుస్తాడు. థానోస్ అనుకున్నట్టే హాఫ్ యూనివర్స్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఈ క్లైమాక్స్కి మామూలుగా అయితే ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వాలి, కానీ ఎక్కడా అలాంటి టాక్ రాలేదు. ఫస్ట్ టైం డార్క్ నైట్ తర్వాత ఒక సూపర్ హీరో సినిమాలో గెలవడం ఓడిపోవడం మించి ఆడియన్స్ విలన్తో ట్రావెల్ అయ్యారు. సినిమా ఎండింగ్లో కూడా అవెంజర్స్ విల్ రిటర్న్ అని రాయలేదు, థానోస్ విల్ రిటర్న్ అనే సీన్ మాత్రమే కనిపిస్తుంది. పేరుకి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అని అన్నా సరే మెయిన్గా స్టోరీ అండ్ క్లైమాక్స్ థానోస్ చుట్టూనే తిరుగుతాయి. సో ఇక్కడ ఎవరు విన్ అయ్యారు, ఎవరు లూజ్ అయ్యారు అనేదానికంటే థానోస్ క్యారెక్టర్ డిజర్వ్స్ టు విన్ అనే ఫీలింగే మనకు కలుగుతుంది. అఫ్కోర్స్ అల్టిమేట్గా మంచిగా గెలవాలి అనుకుంటాం, అది మేబీ త్వరలో రాబోయే ఎండ్ గేమ్ సినిమాలో తెలుస్తుంది. ఏదేమైనా థానోస్ ఈజ్ ద విలన్ హూ డిజర్వ్స్ అవర్ అటెన్షన్. ఫైనల్గా ఫిలాసఫీ ఆఫ్ థానోస్. ఇన్ఫినిటీ వార్ సినిమా మొత్తంలో థానోస్కుండే అబ్సెషన్ డెత్. లైఫ్ సైకిల్లో డెత్కి, డిస్ట్రక్షన్కి ఎప్పుడు చివరి స్థానం ఉంటుంది. ఇవి నెగిటివ్ అండ్ ట్రాజిక్ థీమ్స్. కానీ థానోస్కి వీటి మీద నమ్మకం ఎక్కువ. ఒకే స్టాండర్డ్ ఐడియాలజీని, ఫిలాసఫీని థానోస్ పాత్రకి ఫిక్స్ చేయలేం. కానీ థానోస్లో ఒక పార్ట్ నైలిస్టిక్ ఐడియాలజీని సపోర్ట్ చేస్తుంది. నైలిజం అంటే స్టాండర్డ్ రూల్స్ని, మారల్ ప్రిన్సిపల్స్ని నమ్మకుండా అసలు దేనికి మీనింగ్ లేదో అనుకోవడం. థానోస్ కూడా మారల్ ప్రిన్సిపల్స్ని పట్టించుకోడు, కానీ ఈ యూనివర్స్ బ్యాలెన్స్లో ఉండాలి అనేదాన్ని మాత్రం నమ్ముతాడు.
ఎలా అయితే హిట్లర్ జ్యూస్ లేకపోతే ఫ్రీడమ్ దొరుకుతుంది అనుకున్నాడో, థానోస్ కూడా సృష్టిలో సగం మంది లేకపోతే మిగిలిన వాళ్ళు హాయిగా బతకొచ్చు అనుకున్నాడు. కానీ ఆ డిస్ట్రాయ్ అవ్వబోయే సగం మంది ఎటువంటి పార్షియాలిటీ ఫేవర్ లేకుండా ర్యాండమ్గా మాయమైపోతారు. వీళ్ళందరూ చనిపోయారు అనే కంటే కూడా వాళ్ళ లైఫ్ సైకిల్ క్లోజ్ అయింది అనొచ్చు. అందుకే ఎలాంటి బ్లడ్ అండ్ వైలెన్స్ లేకుండా వాళ్ళందరూ పార్టికల్స్గా మారిపోతారు. సో థానోస్ది కమిట్మెంట్ ఉన్న క్రూయల్టీ అని చెప్పొచ్చు. ఇన్ఫినిటీ వార్ సినిమా ఎండింగ్లో థానోస్ తన ఆర్మర్ని తీసేసి ప్రశాంతంగా కొండల మధ్య కూర్చుని ఉంటాడు. ఆ క్యారెక్టర్ లైఫ్ గోల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి థానోస్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనేది మిస్టరీగా మిగిలిపోయింది. రీసెంట్గా రిలీజ్ అయిన అవెంజర్స్ ఎండ్ గేమ్ ట్రైలర్లో కూడా ఎక్కడా థానోస్ను చూపించలేదు. ఒక పాపులర్ రూమర్ ఏంటంటే ఎండ్ గేమ్ సినిమాలో మెయిన్ విలన్ థానోస్ కాదు అని. ఏదేమైనా ఎంసీయు మొత్తానికి ది బెస్ట్ విలన్ థానోసే అని అందరి ఒపీనియన్. ఎంసీయు ఫ్యాన్స్ మాత్రం ఎండ్ గేమ్ సినిమాలో అవెంజర్స్ ఎలాంటి అడ్వెంచర్స్ చేస్తారో, థానోస్ ఎలా రిటర్న్ అవుతాడో అని వెయిట్ చేస్తున్నారు. సో ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ఫేవరెట్ విలన్స్ ఎవరో, అలాగే మీ ఫేవరెట్ ఎంసీయు మూమెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మార్వెల్ ఫ్యాన్స్తో షేర్ చేసుకుని మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.